మనకి ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈ టెంపుల్ అంతా రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు, అందుకని ఈ హాలట్లో. హలో పీపుల్, ఐఎమ్ యూ శ్వేత ఫ్రమ్ ఎక్స్ప్లోర్ పిల్లా. ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. హే సారీ మర్చిపోయా, ఈ వీడియోకి బిఫోర్ మీకు ఘాట్ రోడ్కి సంబంధించిన పక్కా ఇన్ఫర్మేషన్ విత్ టైమింగ్స్తో సహా ఓ వీడియో చేసి డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ వీడియోని చూసి ఇటు వస్తే కనుక ఓ ఫ్లో ఉంటుంది. అండ్ ఈ వీడియోస్ అన్ని చూసి మీరు శ్రీశైలం వెళ్ళుంటే కనుక మీరు నాకు డెఫినెట్లీ థ్యాంక్స్ చెప్పుకుంటారు. ఇంక ఇవాళ వీడియో స్టార్ట్ చేసి ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి మేము వచ్చేసినాము. లోపలికి వెళ్ళాలి, లైన్ ఎట్లుందో చూడాలి. ఇంకా అక్కడ ఉంది, సో మేము దిగిపోయినాము. మాకు పార్కింగ్ దొరకలేదు. పార్కింగ్ దొరకడం నార్మల్ టైంలో కూడా కొంచెం కష్టం లాగే ఉంది, ఎందుకంటే రోడ్ పైన ఆపుకోవడం కదా. సార్ వచ్చేసిండు, దొరికిందా? వచ్చేసిండు, దొరికింది. మనమే ఇప్పాల్సింది కార్లా, కానీ అక్కడెక్కడ ఇచ్చేద్దాం లెఫ్ట్ నడు లోపలికి. సో ఇక పోదాం లోపలికి మనం. సో ఇక్కడికి టెంపుల్ మన స్టార్ట్ అయింది ఎంట్రన్స్. మీరు అక్కడ ఇక్కడికి పార్కింగ్ స్టాప్ అయిపోతుంది అన్నమాట. అక్కడికి అక్కడ నుంచి పార్కింగ్ ఉండదు. ఇక్కడ లోపల వెళ్తే మనకి దర్శనానికి దారి ఉంది. ఇక్కడ హాల్ తీసుకోవచ్చు, కాఫీ షాప్స్ అవన్నీ ఉన్నాయి, టిఫిన్ సెంటర్స్. అట్లా లోపల చూద్దాం ఇంకా టెంపుల్ని. యు నో పీపుల్, శ్రీశైలం టెంపుల్ నేను నా జిందగీలే ఫస్ట్ టైం పోతున్నా, కానీ మీకోసం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ వీడియోలో పెడుతున్నా. అందుకే నా కోసం సబ్స్క్రైబ్తో పాటు లైక్ చేసేయండి. ఓకే, ఇంకా వీడియో కంటిన్యూ చేసేద్దామా? ఫోన్స్ ఎలా ఉన్నాయో లేదో నాకు కూడా తెలియదు. స్పెషల్ దర్శనము, వీటన్నిటికీ సెపరేట్ టికెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఉమా రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ నుంచి మనకి దర్శనం. అండ్ ఫోన్స్ అలో లేదు, నేను అనుకున్నాను ఆల్రెడీ. ఈ దర్శనం క్యూ అంట. మనం ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే మనకి స్పెషల్ దర్శనంవి ఈజీగా వెళ్ళిపోవచ్చు రష్ లేకుండా. ఓకే, లోపలికి వెళ్దాం. ఇంకా ప్రసాదం కౌంటర్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈ టెంపుల్ అంతా రెనోవేట్ చేస్తున్నట్టు ఉన్నారు, అందుకని ఈ హాలట్లా ఉంది. అండ్ అక్కడ షూ పాయింట్ ఉంది, ఫ్రీ షూ పాయింట్ అక్కడ ఉంది. చెప్పులు పెట్టేది. ఇంకా లోపలికి వెళ్ళాలా? శీఘ్ర దర్శనం క్యూ అనేది ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుందంట. అండ్ ఇక్కడ నుంచి మనకి చెకింగ్ పాయింట్స్ ఉన్నాయి. గంధములు అవి ఉన్నాయి. డెలివరీ పాయింట్ ఉంది. ఇప్పుడు నేను మొబైల్ ఇచ్చేస్తా. బయటకు వచ్చిన తర్వాత మిగతా ఏవైతే ఉంటాయో హైలైట్ అట్రాక్షన్స్ అవి మీకు చూపిస్తా. సో మొబైల్ ఇచ్చేస్తున్నాయి. ఇంకా ఐ గాట్ మై మొబైల్ బ్యాక్, ఇప్పుడే వచ్చేసింది. అండ్ దాని కాస్ట్ 5 రూపీస్. వాళ్ళ కౌంటర్లో మొబైల్ సెక్యూర్గా పెట్టుకున్నందుకు. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇప్పుడు బయటకు వచ్చాను. ఐఎమ్ సారీ, అక్కడ అసలు ఒక్క ఛాన్స్ కూడా లేదు తీయడానికి. మొత్తం దర్శనం అయిపోయి మొత్తం బయటికి వచ్చేసిన టెంపుల్ నుంచి అప్పుడే ఫోన్ ఇస్తున్నారు. సో మీరు వస్తే మీకు ఛాన్స్ ఉండదు సెల్ఫీస్కి కానీ లేకపోతే మొబైల్లో షూట్ చేసుకోవడానికి కానీ. అట్లా అండ్ దర్శనం అయిన తర్వాత మనం ఈ దారి నుంచే బయటకు వస్తాము. వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం అన్ని షాప్సే కనిపిస్తాయి మనకి. ఈ డివైడర్స్కి, ఫుట్పాత్కి అటు సైడ్ మొత్తం షాప్సే ఉంటాయి. ఇక్కడ మనము వచ్చిన తర్వాత మళ్ళీ పాత ప్లేస్కి వెళ్ళి చెప్పులు తీసుకొని కౌంటర్లో మొబైల్స్ తీసుకొని రావాలన్నమాట. అక్కడ నుంచి మేము అన్న ప్రసాదం ఎక్కడుందా అని వెతుకుతున్నాము. దొరికితే ఆ లొకేషన్ మీకు అప్డేట్ చేస్తా. అండ్ ఇక్కడ స్టేట్గా వెళ్తే అప్పుడు మమ్మల్ని డ్రాప్ చేస్తారు కదా కారు పెట్టేసి రావడానికి, ఆ స్పాట్ ఇప్పుడు వస్తుంది. నేను ఫస్ట్ చూసి ఏమనుకున్నానంటే అక్కడ ఒక గ్రిల్ వచ్చింది కదా అదే అనుకున్నా, కాకపోతే కాదు, ఇక్కడ ఉందన్నమాట. సో ఇదంతా దాటి బయటికి వెళ్తే అక్కడ మనకు పార్కింగ్ వస్తుంది. సో అన్నదానం ఎక్కడుందనేది వెతుక్కోవాలి ఇంకా కార్లోకి వెళ్ళి. సో మేము అక్కడికి వెళ్ళి కనుక్కుంటే ఇటే వెళ్ళాలని చెప్పారు అన్నదానం కోసము. మీరు వస్తే అక్కడికి వెళ్ళ అంటే కార్ పార్కింగ్కి వెళ్ళక ముందే ఈ మన దర్శనం చేసుకుని బయటికి రాగానే ఒకటి గ్రిల్ కనిపించింది కదా, ఆ గ్రిల్ నుంచి ఈ ఫుట్పాత్ ఎక్కేసేయండి. ఈ ఫుట్పాత్ ఎక్కి అలా పైకి నడుస్తూ ఉంటే మనకి వస్తుందంట అన్నదాన సత్రము. అండ్ ఇట్ సైడ్ షాప్స్ అప్పుడు మీకు చూపించాను కదా, ఇట్ సైడ్ ఉన్నాయి ఆ షాప్స్ అన్ని. అండ్ ఇక్కడ మొత్తం అన్ని షాప్స్ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ గురించి చెప్పాలంటే
నుమాయిష్ అనుకోండి, ఇంకా ప్రైజెస్ మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ప్రైజెస్ అనేది బాగా ఎక్కువగా ఉన్నాయి. లైక్ బయట మనకి మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, బయట మనకి ఆదిశివ స్టాచ్యూ చిన్నది 60 వస్తుంది కదా, ఇక్కడ 100 తక్కువ ఇవ్వట్లేదు. మైట్ బీ ఇదంతా కుండ మీద కాబట్టి అంత కాస్ట్లీ అయ్యి ఉండొచ్చు. కానీ మనము స్ట్రేట్గా సత్రానికి వెళ్దాము. అండ్ మన దర్శనం తర్వాత మనం ఈ ఎగ్జిట్ నుంచి బయటకు వస్తాము. దీంట్లోనే మనకి అమ్మవారి టెంపుల్ శక్తిపీఠం ఉంది, అండ్ మన స్వామిది జ్యోతిర్లింగం ఉందన్నమాట. రెండు టెంపుల్ జోన్ లోపలే ఉన్నాయి. ఒకసారి లోపలికి వెళ్తే రెండు దర్శనాలు అయిపోతాయి. అండ్ ఇక్కడికి వస్తే ప్రసాదం కౌంటర్, లైన్లు ఎక్కువగా ఏం లేదు ఎంత క్రౌడ్ ఉన్నా కానీ. అండ్ ఇప్పుడు ఇదే మనకి అన్నపూర్ణదేవి, ఐ మీన్ అన్నప్రసాదానికి దారి అన్నమాట. మీరు అక్కడ లడ్డు కౌంటర్ ఉంది కదా, లడ్డు కౌంటర్ నుండి ఇటు తిరిగారంటే ఇక్కడే ఉంది అన్నదానానికి దారి. ఇది 11:30 స్టార్ట్ చేస్తారంట, అండ్ క్లోజింగ్ టైం మైట్ బి 3 or 4 అయి ఉండొచ్చు. అండ్ అక్కడ లైన్ చూడండి అన్నదానానికి, ఆ లైన్ పట్టేసి లోపలికి వెళ్ళాలి మనము. సో ఇక్కడ నుంచి అన్ని సెక్యూరిటీ చెక్ చేసి తనకు పంపిస్తారు. ఇక్కడ అమ్మవారు ఉన్నారు, దండం పెట్టుకోండి, ఆ తర్వాత మనం లోపలికి వెళ్ళాలి. లోపలికి వస్తే అన్నదానం ఉంది, నేను మెనూ చూపిస్తాను. అండ్ ఇంకా మెను పొంగల్, పొటాటో కర్రీ, ఇంకా దోసకాయ కర్రీ చేసి ఆల్రెడీ ఇక్కడ పెట్టేసి ఉంచారు మనం వచ్చేలోపు. అండ్ వాళ్ళు సర్వ్ చేస్తూ ఉంటే మనం ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలి, ఎందుకంటే మన వెనకాల వచ్చే వాళ్ళకి కూడా మనం అంత టైం ఇవ్వాలి కాబట్టి. ఓ విషయం ఏంటంటే, మనం ఇక్కడ ఎంత ఫాస్ట్గా ముగిస్తే అంత ఎక్కువ మంది తింటారు అన్నమాట. సో తిరుపతిలో ఏ సిస్టమ్ అయితే ఉంటుందో, మనం కూర్చోమంటే ఫాస్ట్ ఫాస్ట్ వచ్చి చేస్తారు కదా, సేమ్ అదే సిస్టమ్ అక్కడ కూడా ఫాలో అవుతున్నారు. అక్కడ అరిటాకు, ఇక్కడ ఎండిన విస్తరాక అన్నమాట. ఇప్పుడే ఫుల్ మీల్స్ అయిపోయింది, చాలా బాగుంది. అయితే మేము ఎప్పుడు ఏం చేస్తామంటే, బయట మనం లంచ్ చేస్తే ఎక్స్పెండిచర్ ఎంత అయితే ఉంటుందో ఎక్స్పెండిచర్ని మేము ఇక్కడ డొనేట్ చేసేస్తాము ప్రతిసారి. అందుకనే బయట అన్నప్రసాదం కంపల్సరీ తింటాము. ఆ మనీ ఏదైతే బయట తింటే ఖర్చు అవుతుందో అది ఇక్కడ ఇచ్చేస్తాం. అండ్ మీకు ఇది నచ్చితే మీరు ఫాలో అవ్వండి. మనం ఒక్కరం తినే ఫుడ్ కాస్ట్లో ఓ 10 భోజనం పెట్టచ్చు ఇక్కడ. ఓ 10 ఎక్కువ ఇచ్చినా తప్పులేదబ్బా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఎప్పుడైనా టెంపుల్లో మేము హుండీల్లో 1,000 అస్సలు వెయ్యము. మనీ లైక్ ఒక 100 కానీ, 101 కానీ, ఆర్ఎల్స్ 11 కానీ అట్లా ఇస్తాం అంతే. కానీ మిగతా మేము ఏదైతే దేవుడికి ఆఫర్ చేయాలనుకున్నామో అది బయటకు వచ్చిన తర్వాత హ్యాండిక్యాప్డ్ కానీ ఓల్డ్ పీపుల్ కానీ కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేస్తాం మనకి బెగ్గర్స్కి. అంటే మేము బెగ్గింగ్ ఎంకరేజ్ చేస్తామని కాదు, కాకపోతే ఏంటంటే పాపం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు కదా ఆ కేటగిరీ వాళ్ళకి. సో మేము వాళ్ళకి ఒక చిన్న డొనేషన్ ఇచ్చినట్టుగా అని ఫీల్ అవుతాం అన్నమాట. సో అలా ఇచ్చేస్తాం. అండ్ మీకు కూడా ఈ పాలసీ నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. టెంపుల్కి డొనేషన్ చేయొద్దని కాదు, చాలామంది డొనేట్ చేస్తారు కదా, అందుకనే మేము ఇలా కొంచెం వీళ్ళకి డొనేట్ చేస్తాం. అండ్ మన నెక్స్ట్ డెస్టినేషన్కి మేము స్టార్ట్ అయిపోయాం, అలంపూర్ జోగులాంబ టెంపుల్, కర్నూలు డిస్ట్రిక్ట్. సో దారిలో ఓ డేంజరస్ సిచ్యువేషన్ జరిగిందనమాట, అది మీతో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో మిస్ అవ్వకుండా నెక్స్ట్ వీడియో చూడండి, తొందరలోనే పోస్ట్ చేస్తా. అండ్ ఈ వీడియోని ఇంకా కంటిన్యూ చేసేద్దాం. సో దర్శనం అయిపోయింది స్వామివారిది, అండ్ అమ్మవారి దర్శనం కూడా అయిపోయింది, చాలా బాగా జరిగింది అనమాట దర్శనము. అండ్ మీకు ఒక సజెషన్ ఏంటంటే, మీరు శ్రీశైలం వస్తే ఎర్లీ మార్నింగే రావడానికి ట్రై చేయండి. అంటే మీకు ప్రీ బుకింగ్స్ ఏమీ లేకపోతే మాత్రం ఎర్లీ మార్నింగ్ అట్లా 6 అట్లా టెంపుల్ ఓపెన్ చేస్తారు కదా, ఆ టైంకి వచ్చి మీరు లైన్ పడితే మీకు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది దర్శనం అనేది. మన స్పెషల్ దర్శనానికి అయితే 2-3 ప్రైజెస్ ఉన్నాయన్నమాట. ఒకటి 150, తర్వాత 300, 500 అండ్ 1000 అట్లా ఇన్ని వేస్ ఉన్నాయి. అండ్ మనము ప్రీ బుకింగ్ చేసుకోలేదు కాబట్టి మేము నార్మల్ దర్శనంలో వెళ్ళాము. అండ్ మేము వెళ్ళేసరికి 8:00 అయింది అక్కడ, అండ్ అన్ని దర్శనం చేసుకునేసి బయటకు వచ్చేసరికి 10:30 అయిపోయింది. అండ్ ఇంకోటి ఏంటంటే, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు లైన్ ఉంటుంది అది అని చెప్పేసి, కాబట్టి బ్రేక్ఫాస్ట్ అలాంటివి ఏమి చేయకుండా వెళ్ళిపోయినాము. కానీ అక్కడ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళాం కాబట్టి ప్రసాదం ఇచ్చారు, లైక్ అది ఫుల్ మీల్స్ లాగా అయిపోయింది అంత పెద్దగా పెట్టారనమాట. సో ఐ సజెస్ట్ యూ టు గో ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అంతే. సో మీకు అది చూపిస్తాను అని అనుకున్నాను టెంపుల్ అంతా, కాకపోతే ఫోన్ అలవలేదు కాబట్టి చూపించలేకపోతున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ దట్, బట్ అది కూడా ఒక మట్టుకు మంచిదే అనుకుంటా. సో అప్పుడు మీరు ఏంటంటే డైరెక్ట్ గా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు టెంపుల్ ని. ఆల్రెడీ చాలా మంది చూసేసి ఉంటారు కదా శ్రీశైలం. నాకు టెంపుల్ లో నచ్చింది ఎక్కువ ఏంటంటే నాచురల్ గా అలాగే ఉంది. నేను నల్లమల ఫారెస్ట్ గురించి ఎంత ప్రేజల్ గా చెప్పానో, టెంపుల్ కూడా అలాగే ఉంది అనమాట. సేమ్ స్టోన్ ఆర్కిటెక్చర్ అదంతా, అసలు ఏ మాత్రం కూడా డిస్టర్బ్ చేయలేదు టెంపుల్ ని. అండ్ లోపల శివయ్య లింగము, నంది,
అసలు నాకు ఇంకా కళ్ళలో తిరుగుతా ఉంది. దర్శనం అయితే అంత బాగా జరిగింది ఎర్లీ మార్నింగ్ వెళ్తే, కాబట్టి మీరు కూడా అలా ఎర్లీ మార్నింగే వెళ్ళండి. నాన్ బుకింగ్ అయితే బుకింగ్ అయితే కూడా మీరు నార్మల్ గా ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ స్లాట్ దొరికేటట్టుగా. సో అదన్నమాట మన శ్రీశైలం టెంపుల్ టూర్. నేను యాక్చువల్లీ నైట్ వ్యూ అండ్ మార్నింగ్ వ్యూ చూపిస్తాను అన్నాను కదా, కాకపోతే మనకు అక్కడ ఘాట్ దగ్గర ఆపేశారు కాబట్టి నేను నైట్ వ్యూ చూపించలేకపోయినా, బట్ డే టైమ్ అండ్ అక్కడ ఉన్న కల్చర్ అదంతా చూపించగలిగాను. నాకు తోచినంత నేను షూట్ చేసినంత మీ ముందు పెట్టాను అన్నమాట వీడియో అంతా. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో అండ్ దిస్ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉందని అనుకుంటున్నాను. If you like the video, please like, share and subscribe. Explore Pilla. Bye-bye.